వెల్కమ్ టు మాస్టర్ కేటీవీ. ఈరోజు హాట్ న్యూస్ ఏంటంటే, మాజీ సీఎం కేసీఆర్ ఇంటి దగ్గర ఒక క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్ళు కనిపించాయని చెప్పేసి కేసు నమోదు చేశారు. సో యాక్చువల్గా ఈ క్షుద్ర పూజలు ఏంటి, ఈ యొక్క విశేషాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీద దాసరి విజ్ఞాన్తో గారితో మాట్లాడదాం. దాసరి విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటండి ఇది, ఈ టైంలో కూడా హైదరాబాదు బంజారా హిల్స్ లాంటి ప్లేస్లో, నంది హిల్స్లో సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఇంటి దగ్గర ఈ క్షుద్ర పూజలు ఏంటి, ఈ కోళ్ళు, నల్లకోడి, నిమ్మకాయ, కుంకుమ, పసుపు, ఏంటి దస్తు, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఏ విధంగా చూడొచ్చు అంటే, జనాలు ఏమంటున్నారో చెప్పన, కేసీఆర్కి ఊతపదం ఉంది, ఎక్కడన్నా గట్టిగా సీరియస్ తో మీ బతుకులు చేయడా, ఏం మనుషులు మీరు అని అంటాడు కదా, ఇప్పుడు జనాలు అంటున్నారు తో మీ బతుకులు చేయడా అని. అట్లా ఉంది పరిస్థితి. తెల్లారితే నోటిఫికేషన్, నిన్నటి దాకా నీకు మైలేజ్ రాలా, టైంకేమో ఆ కూతురేమో జైల్లో ఉంది, కొడుకేమో ఎంత అరిచినా ఎంత మురిగినా ఎవరు పట్టించుకోవట్లా, నువ్వు మూడు నాలుగు సభలు పెట్టావు నిన్ను ఎవరు పట్టించుకోవట్లా, ఏం చేస్తే బాగుంటుంది ఈ రేవంత్ రెడ్డిని, ఎలా ఎదుర్కోవాలి, ఏంటి 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 ఏంటి, పది అనుకున్నాడు. చక్కగా నేను ఇవాళ ఫామ్ హౌస్కి వెళ్తా, ఇంటి దగ్గర ఏదైనా కలకలం రేపండి అని చెప్పుంటాడు సీరియస్. అందుకే అది రిచ్ గా ఉంది క్షుద్ర పూజ కూడా. రిచ్నెస్ అంటే నాటుకోడి పడేశారు, జనరల్ పడేరు అంటే కేసీఆర్ రేంజ్ అంటే మినిమం ఉండాలి కదా, అందుకని చెప్పి కొంచెం కాస్ట్లీ క్షుద్ర పూజ అనమాట. ఒక బ్యాగ్ లో నల్లకోడి, దాని ఈకలు, కోడి కోడి పడేశారు, అండ్ మళ్ళీ ఇదేంటి ఒక బొమ్మ, పసుపు, కుంకుమ, నిమ్మకాయ, దానికి సూదులు గుచ్చి, ఎండు మిరపకాయలు, అవి ఆ వస్తువులు చేతబడికి సంబంధించినటువంటి సరుకులు అక్కడ పడి ఉన్నాయి. ఎక్కడ పడి ఉన్నాయి, మన నందినగర్ లో బంజారా హిల్స్ లో కేసీఆర్ పక్కనే ఆయన ఇల్లు అక్కడ ఉంటే ఇక్కడ పడి ఉన్నాయి. అవును, ఖాళీ స్థలంలో. ఎప్పుడు ఎవడొచ్చి చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎంతసేపు చేశాడు, కోడిని కూడా ఎలా ఉంటది, నువ్వు కోడిని కోసావు అంటే క్షుద్ర పూజ చేసావు కదా, అవును, దాని బలి ఇచ్చావు, ఎంతసేపు, కనీసం ఒక గంట కూర్చోవు, అవును, అంటే మరి కేసీఆర్ రేంజ్ చేతపడంటే వెంటనే 2 మినిట్స్ 3 మినిట్స్ అయిపోవు కదా, కనీసం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అన్నా అట్లీస్ట్ పావు గంట చేయాలి, ప్రాసెస్ ఉంటది కదా, పావు గంట ప్రాసెస్ ఉంటది, దీపాలు గీపాలు పెట్టి హోమాలు చేసి ఏదో చేసి ఆగాలి ధూళి అనేవి ఎవరు చూడకుండా ఇట్లా చేయడం ఉంటది. అంత నడి బొడ్డున ఎలా చేస్తుంటావు, శుద్ధ పూజ ఎవరు చేస్తాడు, పది బంజారా హిల్స్ లో అసలు ఏమనాలో తెలియట్లా నిజంగా. అంటే సింపతి డ్రామా అంటే, ఇప్పుడు దీనికి ఆ ఈ తెలంగాణ న్యూస్ పేపర్లలోనే వీళ్ళకి సంబంధించి వీళ్ళకి కొంచెం ప్లస్ గా ఉన్న న్యూస్ పేపర్లు కొన్ని ఉన్నాయి, దాంట్లో ఏం రాశారంటే, ఎలక్షన్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన వెంటనే బాత్రూంలో జారిపడడం, వెనుము తిరగడం, అదొక అపశకటం అంట, చేయని నేరానికి కవిత జైలుకి వెళ్ళడం, కేసీఆర్ కేటీఆర్ మీద అభియోగాలు, హీరోయిన్లని అదని ఇదని, కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ అని ఇంకేదో అభియోగాలు, అండ్ నెక్స్ట్ పార్టీ నుంచి సీనియర్ నేతలు అందరూ వెళ్ళిపోవడం, కూతుర్లతో సహా వెళ్ళిపోవడం ఇద్దరు, అండ్ మళ్ళీ ఇట్లాంటి వాతావరణం అంతా చూస్తుంటే కేసీఆర్ పైన కావాలనే ఎవరో చేతపడి చేస్తున్నారు. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతా ఉన్నట్టుంది, మాకు అనుమానాలు వస్తున్నాయి, ఇప్పుడు బయటపడింది. అండ్ టైంకి కేసీఆర్ గారు అక్కడ లేరు, ఆయన అనుకోకుండా ఫామ్ హౌస్ లో ఉన్నారు ఆ రాత్రి, ఇన్ కేసు ఇక్కడే ఉండి ఉంటే ఏమయ్యేవాడో అని చెప్పి వాళ్ళు రాయడం. ఇప్పుడు కేసీఆర్ కి బాగా సెంటిమెంట్స్ ఎక్కువ ఇటువంటి, అవును, అలాంటప్పుడు మన రీసెంట్ గా టిఆర్ఎస్ ఆఫీస్ కూడా వాస్తుని ఇదిగా మార్పించారు కదా, వాస్తు మార్పిస్తున్నారు, దాన్ని ఇవన్నీ ఇన్ని సెంటిమెంట్లు అంటే వాస్తు బాగాలేక గెలవలేదు, మరి 10 ఏళ్ళు ఎలా గెలిచావు, అప్పుడు బాగున్న వాస్తు ఇప్పుడు ఎందుకు బాగాలేదు, అంటే నువ్వు గెలిస్తే వాస్తు బాగున్నట్టు, నువ్వు ఓడిపోతే వాస్తు బాగాలేనట్టు, అప్పటి నుంచి అదే బంగ్లా, అప్పటి నుంచి అదే కుర్చీ ఇక్కడే ఉంది, ఆ ఫ్రిడ్జ్ అక్కడే ఉంది, ఈ ఫ్లవర్ వాజ్ ఇక్కడే ఉంది, ఆ ఫ్యాన్ అక్కడే ఉంది, నువ్వు సడన్ గా ఓడిపోయేసరికి ఆ ఫ్యాన్ ని తీసి కింద పెట్టి, ఫ్రిడ్జ్ ని ఉల్టా పెట్టి, కుర్చీలు అటు పెట్టేసి, మంచాలని గోడకు నిలువు చేసి ఇన్ని చేస్తావా, ఇదేం సెంటిమెంట్, నాకు ఇప్పటికీ అర్థం కాల. అంటే ఇప్పుడు జనాలు ఏమనుకోవాలి, కేసీఆర్ ఓడిపోవడానికి కారణం వీళ్ళ ఫ్యామిలీ, రోజు రోజు అందరూ వేలెత్తి చూపడానికి కారణం ఏంటి, చేతబడి, క్షుద్ర పూజలు చేతబడి, అబ్బా
అసలు ఎంత బాగా రాసుకున్నారు స్క్రిప్ట్ అంటే, వీళ్ళు ఫామ్ హౌస్ లో చేయకపోతే చాలమ్మా శుద్ర పూజలు రాష్ట్రాన్ని ఇంకేదో చేయడానికి. ఆయన శుద్ర పూజలు కేసీఆర్ నమ్మడం అంటే ఈయన కూడా హోమాలు యాగాలు ఎక్కువ చేస్తా ఉంటాడుగా, విపరీతమైన హోమాలు చేస్తాడు. దేవుడిని నమ్మేవాళ్ళు దయాన్ని కూడా నమ్ముతారు, నమ్ముతారు అఫ్ కోర్స్. ఈ పాజిటివ్ ఎనర్జీని నమ్మిన వాళ్ళు నెగిటివ్ ఎనర్జీని కూడా నమ్ముతారు. సరే ఏదేమైనప్పటికీ, సో ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం చేతబడి, ఆయన బాత్రూమ్ లో జారి పడ్డానికి కారణం చేతబడి, అంతే చేతబడే. నువ్వేం చేయలా, ఫోన్ ట్యాపింగ్ కూడా చేతబడే. అంటే ఎవరో చేసిన ఫోన్ ట్యాపింగ్ ని వాళ్ళు ఇట్ల బొమ్మలకు సూదులు గుచ్చి కేసీఆర్ కి మళ్లించారా గాలిని. ఎవరో డబ్బులు తీసుకెళ్లి ఎవరికో ఎక్కడెక్కడో ఎక్కడో ఇస్తే ఈ చేతబడి చేసి బొమ్మలకి సూదులు గుచ్చి కవిత నిరికించారు. కవిత ఇలా వెళ్ళిపోయింది అనమాట జైలుకి, వాళ్ళు కూడా తీసుకెళ్ళా, ఈవిడ వెళ్ళిపోయింది అలా జైలుకి వెళ్ళిపోయింది నిద్రలో నడుచుకుంటూ. ఇది ఇట్లా వీళ్ళు చెప్పేది. అండ్ హీరోయిన్లతో రాజకార్యాలు ఇవన్నీ కూడా, ఆ డ్రగ్స్ వ్యవహారం కూడా కేటీఆర్ మీద అభియోగాలే, అభియోగాలే. చేతబడి చేతబడి దీనంతటి కారణం చేతబడి. మరి ఇప్పటిదాకా ఎవరు చేశారో తెలియదు, చేతబడి పరిశీలిస్తున్నాం అన్నారు. సరే పరిశీలించు. ఇక్కడ చేతబడి జరిగిందండి, ఆ రోడ్డుకి అటు నుంచి సీసీటీవీలు ఉంటాయి, ఇటు నుంచి సీసీటీవీలు ఉంటాయి, ఎదురు పక్కన కూడా సీసీటీవీలు ఉంటాయి. చూడొచ్చు కదా ఎవడే ఏ విషయం. క్షుద్ర పూజలు వాళ్ళకి ఒక గెటప్ ఉంటది కదా, కనీసం పోనీ గెటప్ లేదు, వాడు కోట్ సూట్ వేసుకునే వచ్చాడు అనుకో, ఏదో తెస్తున్న తెలుస్తుంది కదా. కోడి తెలీదా, కోడిని కూడా పట్టుకొచ్చావుగా, ఇవన్నీ తెలుస్తాయి. పెద్ద 5 నిమిషాల పని కాకపోతే ఏంటంటే ఎవరు చేశారో తెలియదు అన్నావు చూస్తా. ఇప్పుడు నిన్న జగన్ మీద జరిగిన రాయిదాడి లాగా మన కళ్ళ ముందే అన్ని జరుగుతూ ఉంటాయి, కానీ ఏం జరిగిందో తెలియదు. సో ఇది అంతే ఆ డ్రామా. నన్ను అడిగితే ఈ రాయిని చూసి వీళ్ళకి ఐడియా వచ్చి ఉంటది, ఇంటి దగ్గర ఏదైనా చేసి పడేయండిరా, వార్తలన్నీ డైవర్ట్ అయిపోతాయి. లేకపోతే పొద్దున్న లేచి వీళ్ళందరూ మా కవిత కవిత నువ్వు నేను కేటీఆర్ కేటీఆర్ అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒకరోజు అయినా దీన్ని డైవర్ట్ చేద్దాం. ప్రశాంతం కూడా అసలే నోటిఫికేషన్ విడుదలైంది, ఎక్కడెక్కడ ఎవరెవరు నామినేషన్ వేస్తారో అర్థం కావట్లా. ఈ రకంగా ఒక డైవర్షన్ డ్రామా క్రియేట్ చేశారు చేతబడి డ్రామా, అంతే. అంతే కదా. అయితే ముఖ్యంగా అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ చేతబడు ఇవన్నీ కూడా క్షుద్ర పూజలు అనేవి అన్నీ కూడా లేవు, ఉత్త మూఢనమ్మకాలు మాత్రమే. వీటిని నమ్మకాన్ని ముఖ్యంగా అక్కడ జరిగింది కాబట్టి న్యూస్ లాగా వచ్చింది, తప్పించి వచ్చింది కాబట్టి దాని మేము మాట్లాడుతున్నాం, కానీ నిజానికి క్షుద్ర పూజలు ఇటువంటి ఏవీ లేవు. చాలామంది దీని మీద జనాల్లో చైతన్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆ విధంగా చైతన్యవంతంగా ఉండండి, తప్పించి ఇటువంటి పూజలు ఇటువంటి మోసాలు ఇటువంటి నమ్మకండి. ఈ క్షుద్ర పూజ అనేది వాస్తవం కాదు, ఇది ఉత్తి మూఢనమ్మకం మాత్రమే అనే విషయాన్ని గమనించాలని కోరుతున్నాము. ఇంకేంటి దీని గురించి ఇంకోటి మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు కేసీఆర్ మూఢనమ్మకాలని పెంపొందించేలాగా ఇప్పుడు ప్లాన్ చేశాడండి. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు రాసిన వార్త ఎలా ఉందంటే చేతబడి కారణంగా వీళ్ళ ఇంటికి ఒక నెగిటివ్ శని అంటుకుంది, అందుకే ఫ్యామిలీ ఫ్యామిలీ అల్లకల్లోలం అయిపోయింది అన్నారు. ఇప్పుడు వేరే ఎవడైనా సరే చేతబడి కారణంగా సీఎంఏ ఓడిపోయాడంటరా, చేతబడి చాలా పవర్ఫుల్, ఎక్కడెక్కడ ఎవరు చేస్తాడో కనుక్కోండి అని ఎతుకుతారు. దొంగ స్వాములు అందరు బయటకు వస్తారు, ఏం కావాలో చెప్పండి, నా వ్యాపారం బాగుందండి, వాడి వ్యాపారము బాగాలేకుండే, ఈ మధ్య కాలంలో నా వ్యాపారం పడిపోయి వాడిది బాగుంది, నాకు అర్థం కావట్లేదు, వాడి మీద చేతబడి చేయండి అని చెప్పి వీడికి 1 కోటి రూపాయలు ఇస్తాడు. ఇప్పుడు ఇట్లాంటి బిజినెస్ ని ఎంకరేజ్ చేసినట్టు అయింది కేసీఆర్ ఇండైరెక్ట్ గా, అంతే కదా. ఇప్పుడు నమ్మేవాళ్ళు నెగిటివ్ ఎనర్జీని ఇప్పుడు నమ్మే వాళ్ళు అందరూ ఏంటి, మార్కెట్ లో ఈ చేతబడుల కోసం వెతుకుతా ఉంటారు. ఇప్పుడు నాకు నీ మీద పగుంది అవునా, అరే ఒక చేతబడి చేసి తీసుకురారా, ఈయన ఏదైనా చేసి ఏదో ఒకటి చేద్దాం సంథింగ్ ఇట్లా చేయొచ్చుగా. అది సో ఈయన ఇప్పుడు మూఢనమ్మకాల్ని పెంపొందించినట్టుంది ఈ వార్త చెప్పడం వల్ల. సో సాక్షాత్తు ఏంటో మరి, ఈ కేసీఆర్ ఈయన ఏం చేసినా సరే జనాల్లోకి నెగిటివిటీ వెళ్తుంది తప్ప పాజిటివ్ రావట్ల, బికాస్ పర్సనే నెగిటివ్ కాబట్టి పాజిటివిటీ రావాలన్నా రావట్ల. అహంకారం అనేది బాగా జనాల్లోకి బాగా నెగిటివ్ గా పోయింది. అవును, నువ్వు రాసఫలాలని పూజలు పురస్కారం నమ్మేవాడివి, నీకు ఎందుకు అంత అహంకారం, దేనికి దానికి నువ్వు నమ్మాల్సిన అవసరం ఏంటి, విధిన్ నమ్ము, ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది. ఎంతసేపు నువ్వు క్షుద్ర పూజలు లేకపోతే దేవుడు ఆలయాలు అంటే ఏంటి, యాదగిరి గుట్ట నేను గుడి కట్టాను కాబట్టి నేను గెలుస్తాను. అప్పట్లో ఇంకా దరిద్రం ఏంటంటే గుడిలో స్తంభాల మీద కూడా మొహం చెక్కించుకున్నారు, దాన్ని వద్దు తీ అంటే తీసేశారు. ఇట్లా ఉంటుంది భక్తి, ఇంత పూజలు ఉన్న వ్యక్తి త్రిదండి చిన్నజీవ స్వామి గారి తోటి స్టార్టింగ్ చాలా ఇదిగా ఉండి యాదాద్రి కూడా మొత్తం అతనితో చేయించారు. యాదగిరి గుట్టని యాదాద్రి కూడా మాస్టర్ కూడా ఆయన ఇచ్చిన సలహానే అంటారు. మొత్తం ఆగమశాస్త్రం ప్రకారంగా దాన్ని ఏ విధంగా ఉండాలి, ఏంటి ఆ స్తంభాలు అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించారు.
అలాంటిది మరి ఏమైందో తెలియదు. లాస్ట్ మొత్తం అయిపోయి కంప్లీట్ అయ్యే టైంకి ఆయన్ని కనీసం ఆహ్వానం ఉండేది ఆయనకి. మై హోమ్ ఆయన రామేశ్వరరావు గారు, ఈయనతో అప్పుడు దోస్తి ఉండేది, మంచిగా ఉండేది. ఆయనకి ఆయనకు కూడా ఎదగాలనుకుంటాడు కదా. ఏది మొన్న మనం ఒక చెన్నుపాటి వేణువాద గురించి మాట్లాడినప్పుడు పక్క రాష్ట్రంలో ఎలా అయితే ఎదగాలనుకున్నాడు, ఈయనకి ఇప్పుడు హైదరాబాద్ లోనే ఎందుకు నేను దేశవ్యాప్తంగా ఎదగాలనుకున్నాడు. ఇక్కడ నీతో దోస్తీ ఎలా చేశాడో సెంటర్ లో మోడీతో కూడా అలాగే దోస్తీ చేశాడు. అవునా, నీకు మోడీకి చేరినప్పుడు నీకు ఈయనకు నచ్చల, ఆయన నచ్చలందుకు ఆయన తీసుకొచ్చా చిన్న జీయర్ నచ్చల, అంతకుముందు నచ్చాడు. మళ్ళీ అంటే నీకు అనుకూలంగా ఉన్నప్పుడు మనుషులు నచ్చుతారు, నీకు ప్రతికూలంగా, ప్రతికూలం అంటే నువ్వే నెగిటివ్ గా చూసావు వాళ్ళే నేనేమనలా, నిన్ను పిలిచారు అక్కడికి నువ్వే పోలే, నిన్ను పిలిచారు కదా నువ్వు పోలేవు కదా, నాకు ఆరోగ్యం బాగాలేదు నేను రాను పో అన్నావు, సరే కూర్చో ఇంట్లో, నువ్వు రాక తలసాని గారిని ఇంకేమైనా ఉన్నావు పంపావు, అప్పుడు నువ్వే ఇక్కడ గవర్నర్ తో గొడవ పెట్టుకున్నావు, అందుకు వాళ్ళని ఫేస్ చేయడం నీకు ఇష్టం లేదు, వాళ్ళ పక్కన కూర్చోడం నీకు ఇష్టం లేదు, అందుకు నువ్వు పోలా, నీ ప్రాబ్లం అది, వాళ్ళ ప్రాబ్లం అంటే నీ అహంకారం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ తప్పితే బయట జనాలందరూ బాగానే ఉన్నారు. అండ్ ఇంకా ఇప్పుడు మరి ఇట్లా కూడా అనొచ్చు, నువ్వు చిన్నజీఆర్ స్వామిని అవమానించావు, రామానుజ విగ్రహం దగ్గర రాలేదు, నీకు అందుకే పాపం చుట్టుకుంది, అందుకే నువ్వు ఓడిపోయావని కూడా అనొచ్చు కావాలి. ఎందుకు అవసరమే ఉంది మళ్ళీ ఇది కూడా మూఢ నమ్మకాలను పెంపొందించినట్టు ఉంటది. సరే ఏదేమైనప్పటికీ వీళ్ళ ఐ మీన్ నెగిటివ్ థాట్, వీళ్ళ నెగిటివ్ ఫీలింగ్స్ వల్లే వీళ్ళు మనుషులకి జనాలకి బిజినెస్ మెన్లకి దూరం అయ్యారే తప్పితే సెల్ఫ్ ఇదంతా కూడా బయట అందరు బానే ఉన్నారు. ఆయన మై హోమ్, ఆయన నీతో ఫ్రెండ్షిప్ చేశాడు రాష్ట్రంలో, నీ నువ్వు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చావు, ఆయన కూడా చాలా హ్యాపీగానే యథేచ్ఛగా బిజినెస్ చేసుకున్నాడు. ఆయనకి ఇంకా ఎదగాలనిపించింది, మోడీతో ఫ్రెండ్షిప్ చేశాడు. నీకు మోడీ నచ్చకపోతే పాపం ఆయన ఎందుకు దూరం పెట్టావు, ఆయన పిలిచాడు పోవచ్చు కదా, తప్పే ఉంది. వెళ్ళి తూతూ మంత్రం ఏమన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు మోడీని తిట్టాడు అక్కడ వయనాడ్ లో, రాహుల్ గాంధీ తరఫున ప్రచారం చేస్తా, ఆయన 20 ఏళ్ళు ఉంటాడు, మోడీ కథం, మోడీ ఇది మోడీ ఇది మోడీ అవినీతి అని చెప్పేసి వంద మాట్లాడాడు. మళ్ళీ మోడీ ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్తాడు, ఎందుకంటే ప్రోటోకాల్, ప్రోటోకాల్ పరంగా ఖచ్చితంగా వెళ్ళాలి, నీ అటెండెన్స్ ముఖ్యం, అక్కడ ఒక నమస్తే పెట్టి వస్తావు, తర్వాత కొట్లాడండి మీ ఇష్టం, ఎవడొద్దన్నాడు మిమ్మల్ని, అది ఉంటది. నీకు అది కూడా నచ్చట్లా, తప్ప నేను రానుపో అంటావు, నిన్ను కూడా ఇప్పుడు అందరు దూరం పెట్టేసి అది అదే నిన్న మీటింగ్ లో, కేరళలో జరిగిన మీటింగ్ లో అవును చాలా రెచ్చిపోయి, రాబోయే 20 సంవత్సరాలు రాహుల్ ప్రధానమంత్రి అని ఒక రెచ్చిపోయి మాట్లాడారు, దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటే మాట్లాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు రోజా వీళ్ళందరూ అంబటి గాని వీళ్ళంతా కూడా ఊరికే చంద్రబాబు నాయన ఎందుకు తిడతారు, తిట్టిస్తారు అంతే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ భజన చేయాలి తప్ప, పార్టీ అజెండా అని పైగా వాయినాడు ఆయన నిలబడుతున్నాడు రాహుల్ గాంధీ అక్కడ నుంచి, రాష్ట్రం గెలిచాడు పాపం, ఆ స్మృతి ఇరానీతో ఓడిపోయాడు అక్కడ అమేధీ నుంచి చేస్తాడు, సో ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ గెలుస్తున్నాడు. అండ్ రీసెంట్ డేస్ లో అటు శివకుమార్ గాని ఇక్కడ రేవంత్ గాని కొంచెం కాంగ్రెస్ లో లైమ్ లైట్ గా ఉన్నారు, అంటే వీళ్ళు ప్రచారాలు చేస్తే బాగుంటది అని తీసుకెళ్ళి అక్కడ ఒక ప్రసంగం రండి నాకు కొంచెం అన్ని చేదోడు వాదోడు అంటే వెళ్ళారు. ఇప్పుడు చేదోడు వాదోడు వెళ్ళినా ఈయనకు భజన చేయాలంటే అవతలని తిట్టాలి ఖచ్చితంగా. అప్పటికి ఈయన మాక్సిమం ఆయన తిట్టకుండానే జాగ్రత్త పడ్డాడు. ఏమన్నాడు, రాబోయే 20 ఏళ్ళు రాహుల్ గాంధీ ఉంటాడు, రాహుల్ గాంధీ ఉంటాడు భజన చేశాడు కానీ మోడీని కొంచెం తక్కువే తిట్టాడు, మరి ఎక్కువ ఏం తిట్టలా. అది ఇంకోటి మన తెలంగాణ రాజకీయాలకు వస్తే, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండలో పర్యటిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి దాన్ని ఇన్స్పెక్షన్ లాగా వెళ్ళారు. నిజానికి ఎలా ఉంటుందంటే ఏ శాఖ సంబంధించిన వాటికి ఆ శాఖ వారు వెళ్తుంటారు. రాజనాథ్ సింహ గారు ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి, అవును ఆయన సంబంధించినటువంటి హాస్పిటల్స్ కానీ ఆయన కిందకి వస్తాయి కదా, దానికి ఈయన వెళ్ళడానికి మనం ఏ విధంగా చూడవచ్చు. ఈయనకు సినిమాటోగ్రఫీ ఇచ్చారు, అవును ఏదో డెవలప్మెంట్ కోసం సరే సరదాగా వెళ్ళి ఉంటాడు, దానికి తప్పే ఉంది, నాకేమనిపించలే పెద్దగా. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి పరిశీలించాడు, బాగాలేదు అని చెప్పాడు, ఇది బాగాలేదు అది బాగుంది అది బాగుంది ఇది బాగాలేదు. సాక్షాత్ మంత్రి వస్తున్నారంటే ఆ రోజు వరకైనా వాళ్ళు పై పైన పాల్ సిలిండర్ కొత్త రంగులు వేసేస్తారు, అది మనకు తెలిసిన విషయం. అన్ఎక్స్పెక్టెడ్ విజిట్. సో వస్తున్నాడని తెలిస్తే అప్పటికప్పుడు పాత సిలిండర్ కొత్త రంగులు వేసి కొంచెం ఏవో చేస్తాడు, అనుకోకుండా వెళ్ళాడు. అండ్ ఆరోగ్య శాఖ మంత్రి కాకపోయినా ఆ శాఖ కింద పనిచేస్తున్నాడు అంటే ఒక రకంగా అయితే పాజిటివ్ ఆలోచిస్తే మెచ్చుకోవచ్చు. మీడియా సంస్థలు ఏమంటున్నాయంటే సంబంధాలు శాఖలు సరిపోవట్లేదు, ఇంకా కొన్ని శాఖలు కావాలనుకుంటే అందుకే వెళ్తున్నారు అనేది. సీనియర్ కదా ఆయన, సీనియర్ అంటే ఆయన కూడా ఎంత కాదన్నా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే కదా, ఎప్పటి నుంచో ఉన్నాడు రాజకీయాల్లో. సో ఆయన వెళ్ళడంలో తప్పేమనిపించలే నాకు బేసికలీ. అంతేనా?
ఓకే ఓకే, ఇది అండి ఈరోజు రాజకీయాల్లోని ముఖ్యాంశాలు. మరో టాపిక్తో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకే చూసి ఉండండి మాస్టర్ కీ టీవీ.